హలో నమస్తే అండి, నేను డాక్టర్ గ్రీష్మ, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్, కూకట్పల్లి. సో ఈరోజు మనం ఇంకొక అంటే టాపిక్ ఏంటి అంటే అంగస్తంభన అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అన్నమాట. సో ఈ టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే మనకు తెలిసిందే, అంగం గట్టి పడటంలో ప్రాబ్లం ఉంటుంది. యూజువల్గా ఇట్లాంటిది ఎవరికి కనిపిస్తుంది అంటే ఇది 40 అట్లా ఏజ్ దాటిన వాళ్ళకి యూజువల్గా చూస్తాం. కానీ ఈ మధ్య ఏంటి అంటే మనకి లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల, ఎన్విరాన్మెంటల్ చేంజెస్ వల్ల అంటే తొందరగా కూడా బయటపడుతూ ఉంది. అంటే యంగ్ వాళ్ళలో కూడా, యంగ్ మేల్స్లో కూడా చూస్తున్నాం అన్నమాట ఇట్లాంటి ప్రాబ్లం. సో మరి అంగస్తంభనకి మనకి రీజన్స్ ఏమై ఉండొచ్చు, కారణాలు ఏమైనా ఉన్నాయా అంటే సైకలాజికల్ అన్నమాట. అంటే అన్నీ బాగానే ఉంటాయి, ఏదో మెంటల్గా ఏదో ఒక ఫియర్స్ వల్ల దీనివల్ల ప్రాబ్లం ఉంటే మనకు ఉంటుందన్నమాట. సో ఫస్ట్ ఫార్మోస్ట్ సైకలాజికల్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. సో నెక్స్ట్ వచ్చేది ఏంటి అంటే హార్మోనల్ అన్నమాట, హార్మోనల్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. నెక్స్ట్ వచ్చేది ఏంటి అంటే వాస్కులర్ అన్నమాట, రక్తంలో ఏమన్నా ఇది రక్త ప్రాబ్లం ఉంటే అది వాస్కులర్ అంట. నెక్స్ట్ వచ్చేది ఏంటి అంటే న్యూరలాజికల్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ఇది మనకి నరాల సమస్య వల్ల వచ్చేది. సో మనం ఎక్కువ శాతం చూసేది ఏంటి అంటే యంగ్ మెన్స్లో వీళ్ళల్లో చూస్తే సైకలాజికల్ అన్నమాట. సో ఈ సైకలాజికల్ అంటే ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు నార్మల్గా ఏంటి పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అన్నమాట. అంటే ఎప్పుడైనా మనకి ముందు ఉన్న ఏ ఫియర్స్ వల్ల కానీ, భయాల వల్ల కానీ, లేకపోతే పీర్ గ్రూప్లో డిస్కషన్స్ వల్ల కానీ, అంటే వాళ్ళల్లో అంటే సైజు అది చూసుకొని కానీ, అంగం సైజు, సో ఇట్లా అన్నమాట వాళ్ళల్లో వాళ్ళకే ఒక అంటే ఇది ఈ లో ఫీలింగ్, ఆత్మ నూన్యత భావం అన్నమాట. అంటే మా మేము సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోతామేమో, మా అంగం చిన్నగా ఉందేమో, అంటే మా భార్యకి పార్ట్నర్కి సరిగ్గా సాటిస్ఫాక్షన్ అవ్వదేమో. సో ఇట్లా అనేక రకాలమైన ఫియర్స్ ద్వారా, కారణాల వల్ల వాళ్ళు అంటే పర్ఫామ్ చేయలేకపోతారన్నమాట. సో ఒకసారి ఎప్పుడైనా లేకపోతే ప్రెషర్ వల్ల కానీ దేని వల్ల కానీ, ఇప్పుడు కొంతమంది ఏంటి అంటే ఫర్టైల్ పీరియడ్లోనే కలుసుకోవాలి అంటే వాళ్ళల్లో ఇంకా స్ట్రెస్ కానీ, మెంటల్ ప్రెషర్ కానీ, కొన్నిసార్లు వర్క్ రిలేటెడ్ స్ట్రెస్ కానీ, స్లీప్ సరిగ్గా లేకపోవడం వల్ల కానీ, సో ఇట్లా యాంగ్జైటీ అనేది డెవలప్ అవుతుందన్నమాట. సో ఎప్పుడైనా ఒకసారి పర్ఫార్మెన్స్ అనేది సరిగ్గా చేయలేకపోతే మళ్ళీ అదే మైండ్లో పెట్టుకొని ఊరికూరికే ఇట్లా ప్రాబ్లం అక్కర్ అవుతూ ఉంటుందన్నమాట. ఇది సైకలాజికల్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అన్నమాట. సో దీనికి ఏమన్నా ట్రీట్మెంట్ ఉందా అంటే మనకిది చిన్న అంటే సైకోసెక్షువల్ కౌన్సిలింగ్ అంటామన్నమాట. దీని ద్వారా అంటే ఊరికూరికి అంటే వాళ్ళ లోపల వాళ్ళ అంటే మెంటల్ థింకింగ్ అనేది చేంజ్ అయ్యాలి. సో కొన్ని కౌన్సిలింగ్ సెషన్స్ ద్వారా మెల్లమెల్లగా 1 మంత్లో అట్లా, ఈ కొన్ని 1-2 మంత్స్లో ఇది మనకి క్యూర్ అయిపోతుంది అన్నమాట. అంటే సరిగ్గా ఫుడ్ కానీ, లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ ఇట్లాంటివి చేస్తే మనకి ఇది మంచిగా ట్రీట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి హార్మోనల్ అన్నమాట. హార్మోనల్ అంటే ఇప్పుడు మెయిల్లో మనకి టెస్టోస్టిరోన్ అనే హార్మోన్ ఉంటుందన్నమాట. ఈ టెస్టోస్టిరోన్ హార్మోన్ తగ్గిపోవడం వల్ల కానీ, లేకపోతే వేరే హార్మోన్స్, థైరాయిడ్ అంటాము, ప్రొలాక్టిన్ అంటాము, ఇట్లా ఈ విటమిన్ B12 ఇట్లా వేరే ఏ హార్మోన్ డెఫిషియన్సీ వల్ల కానీ, కొంచెం హార్మోన్ సరిగ్గా లేకపోయినట్టయితే కొంచెం ఈ ఎరెక్షన్లో మనకి ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో ఎప్పుడైతే అది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి, అట్లే ప్రాబ్లం ఉంది, సరిగ్గా అవ్వట్లేదు, అంగం గట్టిపడడం అంటే ఒకసారి చూసుకొని ఆ హార్మోన్ డెఫిషియన్సీ ఏదైతే ఉంటుందో అది సప్లిమెంట్ చేసుకుంటే మెల్లమెల్లగా ఆ హార్మోన్ అనే లెవెల్స్ అనేవి నార్మల్ అయిపోయిన తర్వాత ఇది ప్రాబ్లం అనేది తొలగిపోతుంది. ఇంకా నెక్స్ట్ చూసేటట్టయితే మనకి ఇది వాస్కులర్ అన్నమాట. వాస్కులర్ ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనకి యూజువల్గా ఇప్పుడు అంగం గట్టిపడడానికి ముఖ్యంగా ఇది మనకి పెనిస్లో రక్తనాళాలు అనేవి ఉంటాయన్నమాట. ఆ రక్తనాళాలలో రక్తం సప్లై అనేది బాగా ఉంటే అప్పుడు మనకి అంగం గట్టిపడడానికి హెల్ప్ అవుతుంది. ఒకవేళ ఈ రక్తనాళాలు అనేవి సరిగ్గా పనిచేయట్లేదు, దేనివల్ల అంటే ఏదైనా వాస్కులర్ డిసీజ్, అంటే ఇప్పుడు మనం యూజువల్గా చూసుకునేటట్టయితే ఇప్పుడు ఈ డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఇది ఆల్కహాల్, స్మోకింగ్ ఇట్లాంటివి ఏవైనా రీజన్స్ వల్ల కానీ ఏమవుతుంది మనకి మెల్లమెల్లగా ఇది హార్మోన్ ప్రాబ్లం కానీ, లేకపోతే వాస్కులర్ దెబ్బతినడం కానీ, ఈ బ్లడ్ ఫ్లోలో సమస్యలు అనేవి ఏర్పడవచ్చు అన్నమాట, ఏమన్నా మనకి ఉన్న ప్రాబ్లమ్స్, ఇది క్రానిక్ కండిషన్స్ అంట. సో ఇది కొంచెం క్యూర్ చేయడానికి టైం పడుతుందన్నమాట. అంటే దీంట్లో ఏం చేయాలి అంటే ముఖ్యంగా మనకి కాజ్ అయితే ఏమైతే ఉందో దాన్ని చూసుకొని మెల్లమెల్లగా అంటే ఈ వాస్కులర్ సప్లైని మంచిగా చేసుకోవాలి.
ఇది యూజువల్గా 70% ఆఫ్ టైమ్స్ మనకి మెడిసిన్స్తో క్యూర్ అయిపోవచ్చు. కానీ కొన్ని సందర్భాలలో మెడిసిన్స్ క్యూర్ ఇది అవ్వకపోతే కొంచెం చిన్న సర్జరీ లాంటిది చేయించుకోవడం కానీ పీజో ఎలక్ట్రిక్ షాక్ వేవ్ థెరపీ అని ఉంటుంది అట్లాంటి దాంట్లో కానీ వెళ్ళడం ద్వారా మనకి ఇది ఒక 4-5 మంత్స్ ఆ టైంలో క్యూర్ అయిపోతుంది. సో నెక్స్ట్ రేయర్ డిజార్డర్ వచ్చేసి న్యూరలాజికల్ అనమాట. ఇది న్యూరలాజికల్ అంటే ఎప్పుడైతే ఏమైనా స్పైనల్ కార్డ్ ఎప్పుడైనా యాక్సిడెంట్స్ వల్ల ఈ నరాలు అదే వెన్నెముక దెబ్బ తినడం కానీ లేకపోతే పెల్విక్ ఫ్రాక్చర్స్ వీటి వల్ల ఏమవుతుంది అంటే మనకి సో టోటల్ ఇది అంగం గట్టిపడ అసలు ఒక్కసారి కూడా అంటే ఆ ఎపిసోడ్ అయిన తర్వాత మనకు అంగం అనేది గట్టిపడదన్నమాట. సో అప్పుడు మనకు అర్థమవుతుంది అనమాట ఏదో నరాలు దెబ్బ తినడం వల్ల ఇట్లా అవ్వలేదు. బట్ దీనికి ట్రీట్మెంట్ అంటే దీనికి ఇది చాలా రేర్. దీనికి ట్రీట్మెంట్ యూజువల్గా మనకి పెనైల్ ప్రాసెసెస్ అంటారు, అంటే వేరేది పెట్టుకోవడం అనమాట. సో ఇట్లా మనకి దీని కండిషన్ని బట్టి క్యూర్ అనేది అదే ఎట్లా ప్రొసీడ్ అవ్వాలి, ట్రీట్మెంట్ అనేది వేరీ అవుతూ ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ.